నీతి ని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నవాడని ఎరుగుదము. దేవ స్తోత్రము కలుగును గాక. ఏంటంట ఆయన నీతిమంతుడని నువ్వు ఎరిగి ఉండాలి, నువ్వు తెలుసుకోవాలి. ఏమండి ఆయన నీతిమంతుడు? ఎవరు నీతిమంతుడు? నీవు సాగిలపడుతున్న దేవుడు నీతిమంతుడు, నీవు పూజించుచున్న దేవుడు నీతిమంతుడు, నీవు మ్రక్కుతున్న దేవుడు నీతిమంతుడు అని మొదట నువ్వేం చేయాలి? ఏం చేయాలి? తెలుసుకొని ఉండాలి, ఎరిగి ఉండాలి. నిజముగా ఈరోజు నువ్వు మొక్కుతున్న దేవుడు, నువ్వు సాగిలపడుతున్న దేవుడు నీతిమంతుడా కాదా? నీతిమంతుడా కాదా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. అంటే ఆయనలో నీతి ఉంది. ఎలా నీతి ఉంది? ఏ విధముగా నీతి ఉంది? ఎలా నీతిమంతుడికి ఆస్కారం ఉంది? ఆయన మొదట నీతిమంతుడుగానే భూమి మీదకు అందుకే అన్నాడు ఆయన నీతిమంతుడని నీవు మొదట ఎరగాలి. ఎరిగి రెండోది ఏం చేయాలంటున్నాడు? ఏమి చేయాలంటున్నాడు రెండోది? ఆయన నీతిమంతుడు ఎరిగి నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా జన్మించినటువంటి వ్యక్తి, పుట్టినటువంటి వ్యక్తి. ఆయన నీతిమంతుడని ఎరిగాం, మనలో నీతి లేకపోతే ఏమండి మనము ఆయన మూలముగా పుట్టిన వారము కాదు. ఆయన నీతిమంతుడని ఎరిగి ఆయన మందిరంలోకి వస్తున్నాం. ఆయన నీతిమంతుడని ఎరిగి ఆయన అద్భుతాలు చేసేవాడని ఎరిగి ఆయన ఆశ్చర్యకరుడని ఎరిగి ఆయన జన్మలో నీతి ఉంది, మరణంలో నీతి ఉంది, భూమి మీద బ్రతికినంత కాలము నీతిమంతుడిగా జీవించాడని ఎరిగి ఈరోజు నీవును నేనును మనమందరము కూడా దేవుని యొక్కకు వచ్చాం. వచ్చిన మనము మనలో నీతి లేకపోతే, మనము నీతిని జరిగించకపోతే, మనము నీతిమంతులముగా తీర్చబడకపోతే ఆయన మూలముగా పుట్టిన వారము కాము. ఆయన నీతిమంతుడని ఎరిగి మనం వచ్చి బల్లారాధన తీసుకుంటున్నాం, దేవుని శరీరము తింటున్నాం, దేవుని రక్తము త్రాగుతున్నాం. ఆయన నీతిమంతుడని ఎరిగి నీటిలో బాప్తిసం పొందుతున్నాం. ఆయన నీతిమంతుడని ఎరిగి మరల పాపము ఒప్పుకుంటున్నాం. ఆయన నీతిమంతుడని ఎరిగి పాప క్షమాపణ కొరకు ప్రభువాను క్షమించయ్యా అని చెప్పి ఎన్నో విధాలమైన ప్రార్థనలు మనము చేస్తున్నాం. చేయట్లేదా? చేస్తున్న నీవు నీతిని జరిగించకపోతే నీవు దేవుని మూలముగా పుట్టిన వాడవు కాదు.